లెక్క. 14 పక్క లోక్సభలో రేవంత్ నినాదం, పార్లమెంట్ ఎన్నికల్లో 17కి 14 మీరు ఇవ్వండి. సుధాకర్ ఇంకా రాలేదు. ఓకే, 17కి 14 రావడం అనేది కష్టం. 10 నుంచి 12 ఇచ్చినట్లయితే రేవంత్ రెడ్డి గారు మార్క్ వచ్చేసినట్లే. 7 నుంచి 8 వరకు 7 to 8 ఇప్పుడు ఎడ్జ్ ఉంది. ఒక 4 ఫైట్లో ఉన్నాయి. ఓకే, 10 మార్కు అంటే డబుల్ డిజిట్లో కనుక రేవంత్ రెడ్డి గారు వస్తే రేవంత్ రెడ్డి గారు వెరీ సేఫ్ జోన్. రేవంత్ రెడ్డి గారు వెరీ సేఫ్ జోన్లోకి రావటానికి 2019లో ఎలా అయితే అందరినీ కలుపుకొని, ఎలా అయితే ఆయన టీం కూడా అందరినీ కలుపుకొని పనిచేశారో అలా పనిచేస్తే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు ఆయన చుట్టూతో ఉన్నటువంటి కుంపటే ఆయన గనక మరలా ఇది కొంత ఇచ్చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో అనైక్యత మరి దెబ్బతీయొచ్చు. రెండోది బీఆర్ఎస్ పార్టీ ఇన్సైడ్గా కనుక బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీకి పెరగొచ్చు. అలా కాకుండా బీఆర్ఎస్ ఓటు బీఆర్ఎస్కి, బీజేపీ ఓటు బీజేపీకి, కాంగ్రెస్ ఓటు కాంగ్రెస్కి కనుక పడితే బీఆర్ఎస్ ఓటు ఏదైతే తగ్గుతుందో ఆ ఓటు కనుక కొంత కాంగ్రెస్కి కనుక ఎక్కువ వస్తే అది కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అయింది. ఏం సుధాకర్? సుధాకర్ గారు అందుబాటులో లేరు సార్. సరే, రైట్. ఓకే, ఓవరాల్గా ఇది సరైన బయట ఓటు ఉంది సార్. అప్లై చేయండి రేవంత్ రెడ్డి. ఇవాళ మన రాష్ట్రం మీద దాడి జరుగుతుంది, మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు జరుగుతున్నాయి. బీజేపీడు బీఆర్ఎస్ ఓడు, బీఆర్ఎస్ ఓడు ఎట్లా తయారైందంటే ఈయన ఓతేజాలు ఎవడున్నా సరే ఆయన కాడికి వచ్చాడు. ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు జాగవు, ఆయన కథలు చెల్లవు. ఈ కుట్రల్ని తిప్పి కొట్టాలి. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరందరూ ఒకటే లెక్క, 14 పక్క. ఈ ఎన్నికలు అత్యంత కీలకము. ఈ ఎన్నికల 14 సీట్లు నెగ్గడంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు. ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఓకే, రైట్. సురేష్ గారికి వెళ్దాం. సరే.